నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మెదక్ అభ్యర్థి రఘునందరావుకు మద్దతుగా ప్రధాని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం 4:20 హెలికాప్టర్లో జహీరాబాద్కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబాద్ మెదక్ జనసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:20 ప్రజాసభలో ప్రసంగిస్తారు. ఈ సభ ముగిసిన తర్వాత 5:30 జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు. కాగా 3-4 ప్రధాని తెలంగాణలో పర్యటిస్తారని మొదట బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఈ తారీఖుల్లో మోదీ పర్యటన వాయిదా పడింది. 8-9 ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారని తెలుస్తోంది. 8 వేములవాడలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారని సమాచారం. ఇదిలా ఉంటే 1 హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చార్మినార్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలీపూర్లో సాయంత్రం 5:00 నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొనున్నారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి సాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగనుంది. వచ్చే నెల 5% నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి అభ్యర్థులకు మద్దతుగా అమిత్ షా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారని సమాచారం.